హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఏపీకి సంబంధించి కోర్ట్ జాబ్స్ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కదండి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే అప్లై చేసేసుకోండి. సో ఇక్కడ చూస్తే మనకు హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులకు అయితే ఇక్కడ నోటిఫికేషన్ జారీ అయింది అంటే 3673, అంటే ఏం తక్కువ కాదండి. మనకు అతి పెద్ద భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే అండి, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకు తెలుసు. ఏంటి అంటే ఏం పోస్టులు ఉన్నాయనే విషయం అయితే మనకు తెలుసు కదా. బట్ అయినప్పటికి కూడా ఒకసారి అయితే తెలుసుకుందామని, అంటే ఏ పోస్టులు అయితే ఉన్నాయి, మరి ఏం చదవాలి, ఏం చదివితే మనకి మార్కులు అనేది వస్తాయి, ఏ విధంగా చదవాలి, గ్రూప్ 2 లెవెల్లో చదవాలా, అలా చదివితేనే మనకు మార్కులు వస్తాయి అంటే ఏం అవసరం లేదండి. సో ఇక్కడ గ్రూప్ 2 లెవెల్లో చదవని అవసరం లేదు. సో ఇక్కడ మనకి ఎన్ని మార్కులు ఉంటాయని కూడా తెలిసేసుకుందాం. బట్ ఇక్కడ ఏంటి ఉన్నాయి పోస్టు మనకంటే, ఫీల్డ్ అసిస్టెంట్ అంతే కదండి, ఫీల్డ్ అసిస్టెంట్, ఇంకా వచ్చేస్తే మనకి జూనియర్ అసిస్టెంట్, నెక్స్ట్ వచ్చేస్తే రికార్డ్ అసిస్టెంట్, నెక్స్ట్ ఎగ్జామినర్, ఓకే అండి, ఎగ్జామినర్ పోస్టులు, నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఇంకా ఏమున్నాయంటే కాపీస్ట్, టైపిస్ట్, ఇలా ఆఫీస్ సబార్డినేట్, ఓకే అండి, ఆఫీస్ సబార్డినేట్, నెక్స్ట్ వచ్చేస్తే ప్రాసెస్ సర్వర్, డ్రైవర్, ఈ యొక్క పోస్టులు అయితే మనకు జారీ చేయడం మీద జరిగింది కదా. సో అన్నిటికీ సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటో కూడా మనకు తెలుసు. ఏంటి ఫీల్డ్ అసిస్టెంట్ కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, రికార్డ్ అసిస్టెంట్స్ కానివ్వండి, ఏముండాలి మనకు అంటే, ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్కి, జూనియర్ అసిస్టెంట్కి వచ్చేస్తే డిగ్రీ ఉండాలండి, రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేస్తే ఇంటర్ ఉండాలి కదా, ఎగ్జామినర్ కూడా ఇంటరే అనమాట. మరి ఇక్కడ ఈ ఆఫీసు సబార్డినేట్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేస్తే ప్రాసెస్ సర్వర్ కానివ్వండి, ఇవి మనకు అంటే ఎక్కువ డిగ్రీ అయితే అవసరం లేదండి. మనకు ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేస్తే మనకు అంటే క్వాలిఫికేషన్ ఏదంటే మనకు 7th క్లాస్ మాత్రమే, డ్రైవర్కి కూడా 7th క్లాసే, ఓకేనా. మరి ప్రాసెస్ సర్వర్కి వచ్చేస్తే ఎస్ఎస్సి 10th క్లాస్ అనమాట. ఓకే అండి, సరే. ఇక్కడ ఏంటంటే కొంతమంది అడుగుతారు, మేము డిగ్రీ కూడా చేసేసాము, మరి వీటికి అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసేసుకోవచ్చు అండి ఎవరైనా, ఓకే. బట్ ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ ఇంత ఉండాలని చెప్పేసి చెప్పినారు అంతే, ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే మరి డ్రైవర్ పోస్టులకు వచ్చేస్తే మనకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట, 20 మార్కులకు అండి, ఇది 20 మార్కులకు ఉంటుంది, తెలుసు కదండి. అంటే ఎలా డ్రైవింగ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి ఇలా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, 20 మార్క్స్ ఇక్కడ ఎక్స్ట్రా అనేది మీకు కనపడుతుందండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు కాపీస్ట్ ఉన్నారు కదా, కాపీయస్ట్, ఓకేనండి, మరి కాపీస్ట్ కానివ్వండి, టైపిస్ట్ కానివ్వండి, స్టెనోగ్రాఫర్ కానివ్వండి, వీటికి కూడా మనకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. వీటికి స్కిల్ టెస్ట్ ఉంటుంది, దెన్ డ్రైవర్కి కూడా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మరి కాపీయస్ట్కి మనం ఏం చదివి ఉండాలని అనుకుంటున్నారు, ఇంటరేనండి. టైపిస్ట్కి వచ్చేస్తే డిగ్రీ అనమాట, ఓకేనా. స్టెనోగ్రాఫర్కి కూడా డిగ్రీనే, ఓకేనా. ఇన్ని క్వాలిఫికేషన్ అంటే మీకు మినిమం క్వాలిఫికేషన్ అనేది ఏముంది, అసలు నేను దీనికి అప్లై చేసుకోగలనా అనేది ఒకసారి చూసి అప్లై అయితే చేసేసుకోండి. జూనియర్ అసిస్టెంట్ అంటే ఏం పెద్ద కష్టపడిన అవసరం లేదని, ఆల్రెడీ మీరు గ్రూప్ 4 చదువుతున్నారు కదా, అదే చదివితే చాలన్నమాట, ఓకేనా. మరి అంత ఎక్కువ చదవాలా అంటే అంత పెద్దగా అవసరం అయితే లేదండి, ఓకేనా. మరి సిలబస్ అనేది ఒకసారి చూస్తాము. మరి ఇక్కడికి మొత్తం ఎన్ని మార్కులు అనుకుంటున్నారని, కేవలం మనకు వచ్చేస్తే 80 మార్క్స్కు మాత్రమే ఎగ్జామ్ అనేది జరుగుతుంది, 90 నిమిషాల టైం అనేది ఇస్తారు, ఓకేనండి. సరే ఇక్కడ ఏంటిదంటే మరి 80 మార్క్స్ కంటే 40 మార్క్స్కి వచ్చేస్తే జనరల్ నాలెడ్జ్, మిగతా 40 మార్క్స్కి వచ్చేస్తే ఇంగ్లీష్ అనమాట, ఓకేనండి, జనరల్ ఇంగ్లీష్. సో ఈ యొక్క 40 మార్క్స్కు ఏముంటుంది, జీకే, ఈ యొక్క 40 మార్క్స్కి ఇంగ్లీష్ అనేది ఉంటుంది, ఓకేనండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఈ వీళ్ళకే కాకుండా అంటే వీళ్ళకి ఈ రెండే తప్పితే ఇంకేమి ఉండవంటే ఎవరికి ఉండవు అనేది మనకు తెలుసు కదా ఆల్రెడీ అండి. సో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎవరు ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా అన్ని పోస్టులకు కూడా ఇవైతే కామన్ అనమాట, జీకే ఇంగ్లీష్ కామన్ అండి. బట్ ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్, ఓకే అండి, ఆఫీస్ సబార్డినేట్ కానివ్వండి, ప్రాసెస్ సర్వర్ కానివ్వండి, డ్రైవర్ పోస్టులకు ఇవి ఉన్నాయి కదా, వీళ్ళకు వచ్చేస్తే మనకు ఏముంటుంది ఎక్స్ట్రా ఏమైనా ఉంటుందంటే ఉంటుంది. ఏంటంటే 30 మార్క్స్కి వచ్చేస్తే మనకు మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుందన్నమాట, మెంటల్ ఎబిలిటీ ఎగ్జామ్ అనేది 30 మార్క్స్కి ఉంటాయండి, ఓకేనా, 30 మార్క్స్ అండి. మరి సేమ్ ఇదే ప్యాటర్నా అంటే కాదనమాట. ఏంటిదంటే ఇక్కడ జీకే ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జీకే ఇంగ్లీషు మెంటల్ ఎబిలిటీ, జీకే వచ్చేస్తే సేమ్ 40, ఈ యొక్క ఇంగ్లీష్ వచ్చేస్తే కేవలము 10 మార్కులు అనమాట, దీనికి 30 అండి. టోటల్గా వచ్చేస్తే మనకి ఎన్ని మార్కులు ఉంటుంది అంటే ఇక్కడ మీరు గమనించండి, అంటే ఇక్కడ చూడండి 40, ఇక్కడ 40, 80 మార్క్స్ కదా, ఇక్కడ 80, ఇక్కడ 18 వస్తాయి. డ్రైవర్ పోస్టులకు వచ్చేస్తే 100 మార్క్స్ అనమాట. ఏంటంటే ఎక్స్ట్రా 20 మార్క్స్కి వచ్చేసి స్కిల్ టెస్ట్ అని చెప్పినాం కదా అది.
సో సేమ్ అంతేనండి, 80 మార్క్స్కి ఎగ్జామ్ అనేది అందరికీ జరుగుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ డ్రైవర్ పోస్ట్కి ఎక్స్ట్రా ఏంటంటే చెప్పినాం కదా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే మనకు ఇంగ్లీష్ అనేది ఓన్లీ 10 మార్కులకే. ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్లకు కానివ్వండి, డ్రైవర్లకు కానివ్వండి, ఇక్కడ అన్ని కేవలం మనకు 10 మార్కులు. ఎక్కువ మనం కష్టపడాల్సింది ఏంటంటే మెంటల్ ఎబిలిటీ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? మరి జనరల్ నాలెడ్జ్ అంటున్నాం కదా, సిలబస్ ఏముంటుంది, ఏం చదవాలి అనేది చాలా గందరగోళంలో పడిపోయినాం కదండి. ఏంటిదంటే జీకే అంటున్నారే కానీ జీఎస్ అని చెప్పడం లేదు, గుర్తు పెట్టేసుకోండి. జనరల్ స్టడీస్ అని చెప్పడం లేదు, ఓన్లీ జీకే మాత్రమే చదవాలి, ఓన్లీ ఇవి 40 మార్క్స్కే. ఓకేనండి? సో ఇక్కడ ఏం గ్రూప్2 లెవెల్లో గ్రూప్1 లెవెల్లో మనం ఏం చదవని అవసరం లేదు. హిస్టరీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, ఇవన్నీ ఓన్లీ మనం ఏం పెద్దగా చదవని అవసరం లేదండి. సో అంటే పెద్దగా చదవడం లేదు అనుకుంటే ఎక్కువ చదవాలా తక్కువ చదవాలా అంటే ఏం అవసరం లేదండి. ఆల్రెడీ మనం యాప్లో మీకు ఎంతవరకు చదవాలి, ఇంకా కొంచెం అంటే చదివేదానికంటే కూడా మీకు డెప్త్గా చెప్తూ కోడింగ్ కూడా మీకు అనేది చెప్తామన్నమాట. అంటే ప్రతి ఒక్కదానికి అంటే జీకేకే కాకుండా మెంటల్ ఎబిలిటీ కానివ్వండి, దెన్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఇంగ్లీష్ ఉంది కదండి, దానికి కానీ ట్రిక్స్ అనేది మీకు నేర్పిస్తారనమాట. ఓకేండి? ఒకసారి మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది, అంటే క్లాసెస్ వింటే మీకు తెలిసిపోతుంది. ఓకేనా? మరి హిస్టరీ అంటున్నాం, ఏ హిస్టరీ చదవాలంటే మీరు ఇండియన్ హిస్టరీ అనమాట. ఇండియన్ హిస్టరీలో మీకు ఏన్షియంట్ వస్తుంది, మిడివల్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేస్తే మోడర్న్. ఇవి అంటే పెద్దగా అన్ని అవసరం లేదండి. ఇక్కడ ఏమొస్తుందంటే మనకి సింధు నాగరికత కానివ్వండి, హరప్ప నాగరికత ఇవన్నీ ఉంటాయి కదండి. దెన్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి గురించి కానివ్వండి, విష్ణుకుండేవులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు కాకతీయులు ఇవి నేర్చేసుకుంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ మిడివల్కి వచ్చేస్తే ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ చక్రవర్తులు, వీటన్నిటి గురించి నేర్చేసుకోవాలి, మెయిన్ అవే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే మోడర్న్కి వచ్చేస్తే, మోడర్న్ విషయానికి వచ్చేస్తే గవర్నర్ జనరల్స్, వైస్రాయిస్, నెక్స్ట్ వచ్చేస్తే మన జాతీయోద్యమం ఉంటుంది కదా, అంటే గాంధీ యుగం కానివ్వండి, ఇవన్నీ అంటే శాసనోల్లంఘన ఉద్యమము, ఇవి ఫిట్ ఇండియా ఉద్యమము. చాలా సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ అనమాట, చాలా సింపుల్గా శాసనోల్లంఘనము, ఫిట్ ఇండియా ఉద్యమము ఇవి నేర్చుకుంటే మనకు అక్కడ హిస్టరీ పార్ట్ కంప్లీట్. ఏం పెద్దగా 10, 20, 30, 50 మార్కులు కాదు కదండి, ఏం పెద్ద 75 మార్క్స్ అనుకుంటున్నా కాదు కదా, 40 మార్కుల్లో దీనికి ఒక 3-4 మార్కులు పడతాయి అంతేగాని ఎక్కువ ఏమైతే రావు కదండి. నెక్స్ట్ జాగ్రఫీ విషయానికి వచ్చేస్తే కూడా అంతే అనమాట, అంటే వరల్డ్ జాగ్రఫీ చదవడం అవసరం లేదు కానీ భారతదేశము, ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిలు కానివ్వండి, యొక్క నదీ వ్యవస్థ కానివ్వండి ఇవి నేర్చేసుకుంటే, నదీ వ్యవస్థ అంటే ఇంకా నదుల వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి నేర్చేసుకోవాలండి. మీరు ఇంకా జనాభా కానివ్వండి, రవాణా వ్యవస్థ కానివ్వండి ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎకానమీ విషయానికి వచ్చేస్తే ఆర్థిక సంస్కరణలు కానివ్వండి, ప్లానింగ్ ఇక్కడ ఏంటంటే పంచవర్ష ప్రణాళికలు ఉంటాయి కదండి, అంటే ఈ పంచవర్ష ప్రణాళికలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఫస్ట్ అక్కడ ప్రధాని ఎవరున్నారు, ఈ స్టోరీ అంతా మీరు నేర్చేసుకుంటే ఆ పంచవర్ష ప్రణాళికల యొక్క పితామహుడు ఎవరు, ఇవే సింపుల్ సింపుల్ది మనం నేర్చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేస్తే మనకు జనరల్ నాలెడ్జ్ విషయానికి వచ్చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి యొక్క కల్చర్ అంటున్నారు కదా, మరి భారతదేశంలో మన ఏపీకి సంబంధించినటువంటి కల్చర్ అనేది తెలుసుకోవాలి. అంటే కళలు ఈ యొక్క కళలు కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, ఓకేనండి, కల్చర్, ఓకేనా, కళలు ఈ యొక్క సంస్కృతి, ఓకేనండి, అంటే మన ఆంధ్రాకి సంబంధించిన ఇండియా మొత్తానికి మనం నేర్చేసుకోవాలన్నమాట. నృత్యము అంటే మన ఆంధ్రాలో ఫేమస్ అయినటువంటి నృత్యాలు, నెక్స్ట్ వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి నృత్యాలు కానివ్వండి, అంటే తోలుబొమ్మలాట కానివ్వండి, కూచిపూడి కానివ్వండి, ఇవన్నీ కూడా మిమ్మల్ని అడుగుతారనమాట. ఓకేనండి? నెక్స్ట్ ఉరియాల జరుగుతున్నటువంటి నృత్యాలు ఏవైనా ఉన్నాయా, పండగలు ఏవైనా ఉన్నాయా, ఇలాంటివి అనమాట. సంగీతము, ఓకేనండి, సంగీతం విషయానికి వచ్చేస్తే, నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఇంకా వీటన్నిటి గురించి నేర్చేసుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. ఏంటంటే అవార్డులకి వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనండి? సో ఇక్కడ అవార్డులు స్పోర్ట్స్ అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి, భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తులు ఎవరు, ఆయా ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తుల గురించి నేర్చేసుకోవాలి. అంటే మొట్టమొదటి వ్యక్తులు అంటే ఏంటంటే భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని అయినటువంటి మహిళా ప్రధాని ఎవరు, ఇటువంటివి అనమాట. ఓకేనండి? నెక్స్ట్ వచ్చేస్తే వాళ్ళ యొక్క నినాదాలు కానివ్వండి, అంటే ఫేమస్ వ్యక్తుల యొక్క నినాదాలు కానివ్వండి, నినాదాలు, ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేస్తే వాళ్ళ యొక్క గ్రంథాలు కానివ్వండి, ఓకేనా, గ్రంథాలు, రచయితలు, వీటన్నిటి గురించి నేర్చేసుకుంటే మనకు జీకే పాయింట్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. ఇంకా వచ్చేస్తే మనకు జనరల్ సైన్స్ అంటే మనకు డైలీ జరుగుతున్నటువంటి జనరల్ సైన్స్ గురించి నేర్చేసుకుంటే ఇంతవరకు మనకు జీకే అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, స్పోర్ట్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఏదో గవర్నమెంట్ స్కీమ్స్, ఏపీ కానివ్వండి, మన గవర్నమెంట్ స్కీమ్స్ నేర్చేసుకోవాలి. నేషనల్ ఇంటర్నేషనల్ డేస్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్స్ ఇవి, ఓకేనా, దినోత్సవాలు. నెక్స్ట్
కంట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్. అంటే ఇక్కడ మీరు తెలిసేసుకుంటే మన భారతదేశంలో అంటే ఇక్కడ ఎక్కువగా అంటే ఫస్ట్ అవార్డ్స్ గుర్తుకొస్తున్నాయి మనకు. అంటేనే ఫస్ట్ అవార్డు అంటే భారతదేశంలోని అత్యుత్తమైన అవార్డు ఏదంటే భారతరత్న కదా అండి. ఇది ఎప్పుడు మనకు స్టార్ట్ అయింది? 1954లో. 54లో ఎవరెవరికి ఇచ్చినారంటే ట్రిబులార్కి ఇచ్చినారనమాట. ట్రిబులార్ అంటే రాజా గోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణను, సార్ సివి రామన్ అనమాట. ఓకేనా? కోడింగ్ అండి, ఇంతే ఇలానే ఉంటుంది మీ కోడింగ్. ట్రిబులార్ అంటే మీకు బాగా గుర్తుకొచ్చేస్తుంది కదా. సో ఇవన్నీ నేర్చేసుకోవాలి. మా ప్రధానికి కూడా ఇచ్చినారనమాట 1955, వెంటనే ఇచ్చేసినారు చూడండి 1955లోనే జవహర్ లాల్ నెహ్రూకి వచ్చింది అనమాట. ఓకేనా సార్. ఇక్కడ భారతరత్న అవార్డును తొలగించినారు. ఎప్పుడు తొలగించినారు, ఏంటిది అనేది మనకు తెలియాలన్నమాట. ఎప్పుడంటే 77లో తొలగించినారు జనతా ప్రభుత్వం. మళ్ళీ తిరిగి మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిందనమాట. అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది భారతరత్న అవార్డ్స్ అనమాట. జనతా ప్రభుత్వం డిలీట్ చేస్తే ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట. ఓకేనండి. సో ఈ స్టోరీలు అంతా అంటే కొంచెం మనము నేర్చేసుకోవాలండి. మనకు జీకే కదా, జీకే కాబట్టి జీకే అంటే ఏంది, కరెంట్ అఫైర్స్ కాదనమాట. అంటే ఇంతకు ముందు జరిగినటువంటి కథనంతా మనం నేర్చేసుకుంటూ వస్తే అది జీకే అవుతుంది. ఓకేనండి. సో ఇక్కడ చూడండి ఎకానమిక్ అవార్డ్స్ అవార్డ్స్ ఆనర్స్ అని చెప్పేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ యొక్క కంట్రీస్ కానివ్వండి, రాజధానులు కానివ్వండి, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఏమడుగుతారు, సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారంటే అవును, మలేషియా రాజధాని కోలాలంపూర్ అని చెప్పేసి, థాయిలాండ్ బ్యాంకాంగ్, ఇరాన్, ఇరాన్ రాజధాని ఏంది, ఇరాన్. ఓకే అండి. ఇరాన్, టెహ్రాన్, ఇరాన్, టెహ్రాన్, లాస్ట్లో ఎన్నో ఎన్నో వస్తాయి అనమాట. ఓకే అండి. ఇరాక్, బాగ్దాదు, ఒమాన్, మస్కటు, ఇలా కొంచెం సింపుల్ సింపుల్గా మీకు ఎలా నేర్చుకోవాలి, కష్టంగా ఉన్నప్పటికీ కూడా సింపుల్గా ఎలా నేర్చుకోవాలి. దెన్ నెక్స్ట్ ఈ యొక్క రాజధానులతో పాటు కూడా మీరు కరెన్సీ అనేది కూడా నేర్చేసుకోవాలన్నమాట. కరెన్సీ అండి. సో ఇక్కడ బంగ్లాదేశ్ కరెన్సీ ఏంది, ఢాకా, దాని యొక్క రాజధాని ఢాకా అనమాట. ఓకేనా. ఇంగ్లాండ్ కానివ్వండి, పోలాండ్, రాజధాని ఏంది, హంగేరి, హంగేరి, బుడా పేస్ట్ అనమాట. ఓకేనా. ఇలా ప్రతిది రష్యా మాస్కో, రష్యా మాస్కో అనమాట. ఓకేనండి. సో కొంచెం మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టేస్తే ఈజీ అయిపోతుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కాన్బెర్రా, సో ఇవన్నీ మనకి ఇంపార్టెంటే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేస్తే మనకి ప్రపంచంలోని ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి ఇవన్నీ అడుగుతారనమాట. అంటే ఏంటి, ప్రపంచంలోని అతి పెద్ద మంచినీటి, ఓకే అండి, మంచినీటి సరస్సు, మంచి మంచిగా ఏముంటుంది, సుపీరియర్, సూపర్ ఉండాలన్నమాట. మంచిగా ఉంటేనే మనం తాగుతాం కదా, సుపీరియర్ సరస్సు అనమాట. అమెరికా, కెనడా మధ్యలో ఉంటుందండి. అదే భారతదేశంలో మంచినీటి సరస్సు అంటే ఊలార్ సరస్సు వస్తుంది అనమాట. ఊలార్ ఊగిపోతుంటాం కదా మనం, రాజస్థాన్ అనమాట. ఇది రాజస్థాన్లో ఉంది. సారీ అండి, ఊలార్ వచ్చేస్తే సారీ, సారీ ఏంటంటే సారీ అండి, కాశ్మీర్ అనమాట, కాశ్మీర్. ఓకేనా. మరి ఇక్కడ రాజస్థాన్ ఎందుకు వచ్చిందంటే మనకు ఉప్పునీటి సరస్సు ఉంది అనమాట. ఉప్పునీటి సరస్సు వచ్చేస్తే అది రాజస్థాన్ అండి. మనకు ఉప్పునీటి సరస్సు అయితే రాజస్థాన్, ఉప్పునీటి సరస్సు. ఓకేనా. అది దాన్ని మనం ఏమంటామంటే సాంబార్ సరస్సు అంట. సాంబార్, సాంబార్లో ఉప్పు వేస్తాం కదా, అలా గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ ప్రపంచంలో మంచి ఉప్పునీటి సరస్సు ఏదంటే కాస్పియన్సి. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటికి రెండు సార్లు చదవాలి. ఇంకా లోతైనవి, ఇంకా ఇట్లాంటివి పొడవైనవి ఇవన్నీ నేర్చుకోవాలి. లోతైన సరస్సు ఏంటి, మనకు పొడవైన గోడ ఏంటి, పొడవైన రైల్వే స్టేషన్ ఏది, నెక్స్ట్ వచ్చేసి పెద్ద దేవాలయం ఏది, పెద్ద ఎడారి ఏది. పెద్ద ఎడారి ఏదంటే భారతదేశంలో థార్ ఎడారి కదా, అది ప్రపంచంలో విషయానికి వచ్చి సహారా ఎడారి, ఆఫ్రికా. ఓకేనా. నెక్స్ట్ భారతదేశంలోనే ఇక్కడ పెద్దది ఉప్పు నీటిది ఏదని చెప్పుకున్నాము, భారత్ సాంబార్ కదా, అదే పొడవైన ఉప్పునీటి సరస్సు అంటే, పొడవైన ఉప్పునీటి సరస్సు అంటే చిలక, చిలక ముక్కు పొడుగ్గా ఉంటుంది కదా, పొడవైన ఉప్పునీటి సరస్సు అనమాట. అది ఒరిస్సాలో ఉంది. సో ఇవన్నీ మనం నేర్చేసుకుంటే అది జీకే పాయింట్ కంప్లీట్ అయిపోతుంది తెలుసా అండి మీకు. ఇంకా ఏంటంటే పరిశోధన సంస్థలు కానివ్వండి, స్పోర్ట్స్ గురించి కానివ్వండి, అంటే శాస్త్రీయ పరిశోధన సంస్థలు ఉంటాయి కదా, సో వాటన్నిటి గురించి మనం నేర్చేసుకోవాలన్నమాట. విత్ కోడింగ్తో మీకు నేర్పించే బాధ్యత మాది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్, ఇక్కడ ఇది వచ్చేస్తే కూడా మనకు 40 మార్క్స్ కదండి, ఇంగ్లీష్ కూడా 40 మార్క్స్, దేన్ని మనం తక్కువ చేయడానికి లేదు. చూడండి, ఎర్రర్ డిటెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వొకాబులరీ, స్పెల్లింగ్స్, గ్రామరు, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ కాంప్లిషన్, ఫ్రేజెస్ అండ్ ఐడియామేటిక్ యూజెస్ ఆఫ్ వర్డ్స్ కాంప్రిహెన్షన్. సో ఇవన్నీ కూడా మనకు 40 మార్క్స్ అనేది కవర్ అయిపోతాయి. ఏం పెద్దగా ఎస్ఎస్సి లెవెల్లో చదివితే చాలండి, ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్లో చదివితే మనకి ఇంగ్లీష్ అనేది గెట్ ఇన్ అవ్వచ్చు. ఓకేనా. సో ఎక్కువ కష్టపడాల్సింది ఏంటంటే మనం జీకే. ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి మెంటల్ ఎబిలిటీ ఎవరికి ఉంటుందని చెప్పుకున్నామండి. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్, ఈ పోస్టులకు మాత్రం మెంటల్ ఎబిలిటీ ఉంటుంది.
సో ఇక్కడ వీళ్ళు రాసే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఈ యొక్క సిలబస్ అనేది ఒకసారి చూడండి. మరి ఏముంటుంది అంటే డైలీ మనం మెంటల్ అబిలిటీ ఏమైతే చదువుతామో, ఏ ఎగ్జామ్కైనా మెంటల్ అబిలిటీ కామన్ కాబట్టి సో అదంతా నేర్ చేసుకుంటే చాలు అనమాట. ఓకేనా? అంటే డైసెస్ కానివ్వండి, మిరర్స్ మిర్రర్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి ఫిగర్స్ కానివ్వండి, ఇది ఇలా ఇంకా ఏంటంటే అంటే మనకు ఈ యొక్క మెంటల్ అబిలిటీ అంటే మనకు ఏం నేర్ చేసుకోవాలంటే మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ దొరుకుతుంది అనమాట. ఆ బుక్ని మీరు ప్రిపేర్ అయినారనుకోండి ఈజీ, చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనండి? చూడండి, అనాలజీ చాలా సింపుల్ అండి, రీజనింగ్ పార్ట్ కూడా వస్తుంది అనమాట. ఫిగర్ అనాలజీ, క్లాసిఫికేషన్, నెంబర్ క్లాసిఫికేషన్, ఫిగర్ క్లాసిఫికేషన్, సిమాంటిక్ సిరీస్, నెంబర్ సిరీస్, ఫిగర్ సిరీస్, ప్రాబ్లమ్స్, వర్డ్ బిల్డింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇదండి, న్యూమరికల్ ఆపరేషన్, సింబాలిక్ ఆపరేషన్, ట్రెండ్స్, స్పేస్ ఓరియంటేషన్, విజువలైజేషన్, వెన్ డయాగ్రామ్స్, డ్రాయింగ్. వెన్ డయాగ్రామ్స్ అంటే ఇలా ఉంటాయి కదా మనకు అవి. నెక్స్ట్ డ్రాయింగ్, పంచ్డ్ హోల్. ఇదే కాకుండా మీరు ఏం నేర్చు చేసుకోవాలంటే ఉన్నటువంటి 30 మార్క్సే కదా, మేము ఎక్కువ ఏం చదవమంటే అనుకోవద్దండి, చదవాల్సిందే. మనకి ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు కదా, సింపుల్ ఇంట్రెస్ట్ కానివ్వండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, ఇవి కూడా మీరు చదవాలి. చదివితేనే మనకు మార్కులు అనేది వస్తాయన్నమాట. సేమ్ అన్ని ఎగ్జామ్లకు మనం మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఏ విధంగా చదువుతామో ఆ సబ్జెక్టు మొత్తం చదివేస్తే స్కోర్ అనేది వస్తుంది. కనీసం 30 అంటున్నాం కదా, 20 లేదా తెచ్చుకుంటే చాలండి మనకు. ఏంటి మన క్వాలిఫికేషను, ఓసీ వాళ్ళకైతే 40%, బీసీ వాళ్ళకైతే 35%. ఓకేనా? పర్సెంట్ అండి, మార్కులు కాదు. నెక్స్ట్ వచ్చేస్తే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి వస్తే మనకు 30% మార్కులు వస్తే చాలండి. మరి అంటే ఇక్కడ ఏంటిదంటే 80కి 40% అంటే 8 4 32 కదండి, అలా 32 ఇలా ఇక్కడ మార్కులు వేసేసుకుంటే మీకు చాలా తక్కువ. ఇక్కడ కూడా అంతేనండి, మనకు ఇక్కడ 28 కంటే తక్కువ వచ్చిన, 28 ఇక్కడ 24 ఇలా మార్కులు వచ్చినా కూడా మీరు గెట్ అన్ అయిపోవచ్చు అనమాట. ఓకేనండి? సో ఈ యొక్క అంటే మనకు పర్సంటేజ్ అండి, ఇది ఓన్లీ పర్సంటేజ్ మాత్రమే. మీరు ఉన్నటువంటి 80 మార్కులకు జస్ట్ 32 మార్కులు తెచ్చుకుంటే మీరు పాస్ అయిపోయినట్టే. ఓకేనా? ఇది మన సిలబస్ యొక్క మొత్తం సమాచారం. ఓకేనండి? వీటన్నిటికీ ఏంటిది, బుక్ ఏమన్నా చదవాలా అంటే చదవాల్సిన తప్పదు కదా. విజేత కాంపిటీషన్ బుక్ మనకు దొరుకుతుంది మార్కెట్లో. ఇందులో మీకు ప్రతిదీ కూడా ఉంటుంది, నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, జీకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ వీటితో పాటు అంటే మేము బుక్ చదవలేము, ఇంకా బుక్తో పాటు మాకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే మీకు మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో అయితే ఉంటాయండి. సో ఇంకా మన యాప్ విషయానికి వచ్చేస్తే మీకు మోడల్ పేపర్స్ అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేస్తే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. ఓకేండి? టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. ఇంకా మీకు ప్రతిదీ కూడా వీడియో క్లాసెస్ అనేది అందుబాటులో ఉంటాయండి. జీకేకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. అంటే క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు తర్వాత మీకు స్టాటిక్ అంటే ఈ జీకేకి సంబంధించిన క్లాసెస్తో పాటు ఏంటిదంటే సింపుల్ కోడింగ్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ట్రిక్స్ ఎలా గుర్తు పెట్టేసుకోవాలి, ప్రతి దానికి కూడా ట్రిక్స్ అనేది ఉంటుంది. అంటే ప్రతి దానికంటే ఏదైతే మనకు అవసరమో అది మాత్రం మనం నేర్ చేసుకుంటామండి. సో ఇవన్నీ క్లాసెస్ కూడా మన యాప్లో అందుబాటులో అయితే ఉంటాయి. సో యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుంటే కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో చూసి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. నచ్చితే ఈ యొక్క క్లాసెస్ అనేది తీసేసుకొని జాయిన్ అయిపోండి. ఓకేనండి? థ్యాంక్ యూ.